ఆ రియాస్ కాదు ఏంటి ఎప్పుడు సూటు బూటు బ హడావిడి చేస్తావు ఎందుకు ఇవళ్ళు ఇంత కామన్ గా వచ్చావు ఎన్నాళం కదా ఒక్క వస్తాంది ఓ వెదర్ ప్రాబ్లం ఓకే సద్దాం ఎక్కడ వస్తాడు వస్తాడు ఆగు ఏయ్ సరే నేను నేను వెళ్తున్నా బాయ్ హలో హలో ఒద్దొద్ద హలో మాకొద్దు మాకొద్దలే గాని ఆ అందరికీ నమస్కారం అండి నేను పెద్ద ప్రొడ్యూచర్ని నేను పెద్ద ప్రొడ్యూసర్ని బట్ ఏంటంటే ఆడిషన్ పెట్టడానికి స్థలం దొరకలే నాకు స్థలం దొరకలేదు కానీ స్వామి నాయుడు గారు దొరికినా అడిగా సార్ స్థలం కావాలి సార్ ఏం చేయాలి సార్ అంటే బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది ఇక్కడ పెట్టుకో అని ఏంది ఆడిషన్ పెట్టా ఇంకా పదకొండు అవుతుంది టైము రాలేదు అందరూ పైన మరి కింద అందరు వచ్చినారైతే నమస్తే 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 మొత్తం మందే పోయి తాగు మందా బావు మందు కాదు ఆడిషన్ పెట్టాం ఇక్కడ షటప్ అంత మందేది ఏ ఆ మూల కూర్చున్నది సెటప్ కాదురా ఆడిషన్ పెట్టాం ఎవరు నేను ఎవరా ఇట్రా చెప్పు ఈ మైక్ పట్టుకో చరణ్ అన్న నాకు టచ్లో ఉంటాడు ఎప్పుడు పట్టుకో చరణ్ నాకు టచ్లో ఉంటాడు తెలుసా టచ్లోనా ఎట్లా ఈ ఫోటో ఎవరిది ఉన్నాడు తక్కువ అంచనా వేస్తున్నాను చిరంజీవి గారు నాకు బాగా క్లోజ్ చిరంజీవి గారు క్లోజా క్లోజా చిరంజీవి గారు మొన్న దగ్గర పోతే డోర్ క్లోజ్ చేసిండు అంతెందుకు ఏం ఆ మా ఉన్నాడు బుచ్చన్న గుప్పెన స్టోరీ గుచ్చి గుచ్చి చెప్పిన నేను తెలుసా నువ్వు అంతెందుకు ఉప్పేన టైటిల్ మనదే నువ్వు ఉప్పేన షూటింగ్ జరుగుతోంది ఆ అందరికి అన్నం పెడుతున్నారు ఆ అన్నంలో ఉప్పు లేదు ఉప్పేయింది అని చెప్పిన అదే టైటిల్ లో పెట్టిండు బబ్బబ్బబ్బ మరి ఏందా అని కూడా నువ్వు దానికి టైటిల్ ఇచ్చేసినావు నువ్వే నేను లేకపోతే ఆ పడవ సీనే లేదు పడవ సీనా చీనా ఆ ఎట్లా ఆ పడవ నాది రెంటుకి ఇచ్చిన ఒరే 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 ఇట్లా చెప్పు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయ మధ్యలో హుషారా ఎనర్జీ ఎనర్జీ ఆహా పిల్లకాయలు మెత్త వన్యారు అన్నా కొంచెం అన్నా నాయనా ఇగో మా పిల్లకాయలు ఉన్నారు ఆడిషన్ చేసుకో పంపిస్తా ఒక్కొక్కరికి పంపి పంపి తొందరగా పంపి మాకు కావాలా రావాలన్నా ఎవరు ఆడిషన్ ఉంటే యాక్టింగ్ చేస్తే పోతా ఉంటాం ఇక్కడ ఎవరు కింద పడి లేచిన ప్రొడ్యూసర్ నేనే చూశాను నేను సూపర్ సార్ సార్ పెద్ద ప్రొడ్యూసర్ అన్నారు నేనే పెద్ద ప్రొడ్యూసర్ని రెండు రెండు జానలు కూడా లేవు అది కాదురా డబ్బులు బాగా పెడతా ప్రొడ్యూసర్ నేను అవునా సార్ నా దగ్గర చాలా స్టోరీలు ఉన్నాయి సార్ చాలా స్టోరీ అసలు నువ్వు ఏం చేస్తావు బిర్యానీ చేస్తా భలే ఉంటుంది తింటావు బిర్యానీ కాదురా నువ్వు ఏం చేస్తావు సార్ ఇంతకు ముందు ఐదు సినిమాలు తీసా సార్ ఐదు సినిమాలా ఏదో చెప్పా నా ఫస్ట్ సినిమా పేరు గుత్తికి రెండు దాక్ష పండ్లు ఏంటి గుత్తికి రెండు దాక్ష పండ్లు సార్ గుత్తికి రెండు ద్రాక్ష పళ్ళు అదే సినిమా అంటే మన హీరోకి పళ్ళతోటి ఉంటుంది సార్ ద్రాక్ష అది ఆహా అది మొత్తం వీళ్ళను నరికేస్తాడు అదే స్టోరీ నా రెండో సినిమా సార్ టైటిల్ చెప్తే షేక్ అవుతావు షేక్ ఏంది ఏంది టైటిల్ పేరు సార్ పదికి మూడు పది ఏంటి పది మూడు కొత్తిమీర కట్టలా అట్టే ఉండదు సార్ నా మూడో సినిమా పేరు సార్ చెబు పాయింట్ ఎప్పు ఏయ్

ఎవరిని కొడతారు నువ్వా సార్ అంటే హీరో విలన్ ఇచ్చే వార్నింగ్ సార్ మన టైటిల్లో డైలాగ్ ఆ సార్ సార్ చెప్పు కూర్చో నువ్వు నేను కూర్చోలేదు సార్ మన సినిమాలో ఇంటర్వెల్ ఉంటది సార్ వా రా పది నిమిషాలు ఉంటది ఏంది ఇంటర్వెల్ సినిమాలో పెద్ద సినిమాలో పది నిమిషాలు ఇంటర్వెల్ ఉంటుందిరా సార్ క్లైమాక్స్ లో చచ్చిపోతాడు సార్ ఎవరు హీరోనా విలనా ఆడియన్స్ రా అంతే మన సినిమా అటు ఉంటుంది సార్ మీకు స్టోరీ చెప్తా చెప్పు ఎట్లున్నాయి సార్ ఉంగరాలు నేనైనా కొత్తవి కొనే ఉంగరాలు కాదు స్టోరీ చెప్పు సార్ ఇంత ఉంది సార్ మీ మూతి మూతి కాదురా స్టోరీ చెప్పురా సార్ మీ మొక్కలు అంటే నాకు కాన్సన్ట్రేషన్ వస్తలేదు సార్ సరే చూసి చెప్పు సరే సార్ సార్ మీకు స్టోరీతో పాటు మీకు పాటలు కూడా ఉన్నారు కదా పాటలు కూడా ఉండాలా మా బొమ్మడి ఉన్నాడు ఫస్ట్ స్టోరీ చెప్తా సార్ సార్ చెప్పు జిప్ ఓపెన్ చేస్తే ఏం మనిషి పోయాను అది కాదు సార్ జిప్ అంటే జిప్ 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 అదే అవును సార్ జిప్ సరే చెప్పు ఓపెన్ చేస్తే సార్ స్పెషల్ థ్యాంక్స్ టు రమేష్ గాడు సురేష్ గాడు ఈరి గాడు సూరి గాడు వీళ్ళందరూ ఎవరు నన్ను ఎంకరేజ్ చేసి బస్ ఎక్కిచ్చింది సార్ హైదరాబాద్కి అందరి పేర్లు వేస్తావా ఇది పెద్ద స్పెషల్ థ్యాంక్స్ సార్ ఏది స్పెషల్ థ్యాంక్స్ టు పెద్దపాడు మల్లమ్మ మళ్ళీ చెప్పా పెద్దపాడు మల్లమ్మ పెద్దపాడు మల్లమ్మ అవి మా అవ్వ సార్ మీ అవ్వ ఎందుకు వచ్చింది రా సినిమాలో సార్ ఉంటది కానీ ఇప్పుడు మా బొమ్మడి దిగులు సార్ పిల్లలు పాటలు భలే వాడతారు సార్ అవునా మరి బొమ్మడి వస్తాడా మామ సార్ ఇది తెలుసా మరిచే పోయావా ఏంది మావా నా గురించి చెప్పినా ప్రమాణం చెప్పినా పోయి మంచి పాట పాట పాడాలా ఆగురా ఫస్ట్ నువ్వు ఎవరో చెప్పు రాడాకే అందరికీ హాయ్ హాయిగా లేదంట ఇది బాగాలేదు పాట పాడేదే బాగుంటది చెప్పు పాట సార్ ఈ పాట అంటే మీరు పిచ్చోడ్ అయిపోతారు సార్ పిచ్చోడ్ సార్ తలుచుకుంటే కడుపు బాధ తీసుకుంటారు సార్ దేనికిరా రా సినిమాలో పాట మా వాంది సార్ ఏంది నా ఇదే కాదు బుచ్చిబాబు నచ్చిందని చెప్పి కాపీ కొట్టినాడు సార్ అవును సార్

బొమ్మడిది సార్ మా ఓన్ రైటింగ్ మీకు సుకుమార్ రైటింగ్ తెలుసా తెలుసురా అట్లా సందీప్ రైటింగ్స్ కొన్ని ఉన్నాయి సార్ అవునా చూస్తా మన రామ్ చరణ్ సార్ ఒక పాట రాసిన చెప్పువా బా మొన్ననే శరణ్ సార్కి ఒక పాట రాసినాడు సార్ ఇది చరణ్ సార్ ఈ పాట త్రిపుల్ ఆర్ లో పెడదామని ట్రై చేస్తా అంటాడు అవునా అట్టయితే నేను ఖచ్చితంగా చెప్పురా

అయ్ మామా ఆ మన చిరంజీవి సార్ కోసం రాజనం ఇను ఇంత చెప్పు మొన్ననే పోయింది శివరాత్రి రేపు వచ్చేది నవరాత్రి ఎల్లుండి ఏమో రంజాను ఆ తర్వాత పీగల పండగ హబీబీ ఏబీబీ శిశిడి ఓషిడి హబీబీ శిశిశి డిడిడి నాకు ఓషిడి బాకి సార్ ఆ వాడికి ఓసిడి ఉందని చెప్పేసి పాట గురించి తెలియాలా అలా ఏమనుకుంటాడా సార్ నా పాటలు ఏ పో సార్ ఏంది సార్ ఇది ఆడిషన్ పెడితే ఎట్ అంటోళ్ళు వస్తా ఉన్నారా మా తమ్ముడు ఒక పాట ఉంది పాడతాడంటా పంపి సార్ ఇదే మరి దారుణం ఉంది టైం అంతా వేస్ట్ అయిపోతా ఉంది మీరైనా చెప్తా కదా కొంచెం సార్ నువ్వేం సార్ పిట్టపిల్లని ఎట్టున్నావు సార్ ఒక పాట రాసుకొచ్చి సార్ అది పాడి నేను పాడేదానికి వచ్చావా సార్ సందర్భం ఏమంటే హీరోయిన్ సార్ వాళ్ళ అత్త చచ్చిపోదని చెప్పి పాట పాడతా సార్ పాడాలా సార్ వాళ్ళ అత్త చచ్చిపోదని పాట పాడుతున్నాడు అవును సార్ సరే పాడు హీరోయిన్ వాళ్ళ అత్త చచ్చిపోతలేదని చెప్పి సరే కానీ ఇది వామప్ పాట కాదు చిన్నత్త పాయపాయ్ పెద్ద పాయపాయ్ మా అత్త మాత్రం పోకపాయ్ నువ్వు ముయ్ నువ్వు షారు మే నెలలో ఎండవాగస్ట్లో వానవాయి అప్పుడు కూడా పోత అంటా అని మంత మిక్కి పోతా పోతా అంటాను వీడికి కూస్తుంది స్ట్రోక్ వీడిగా

ముక్కే బెండే చొట్టయింద మెడ పంపల కుమచ్చబడిందా ఎట్లున్నా సార్ నువ్వు ఏర్లు అమ్ముకుంటారు చూడు ఆ దగ్గు చెలుబోకి ఏర్లు ఇస్తామని చెప్పి అట్లా వాడుతున్నావు పోలేదు సార్ టాలెంట్ని ఎప్పుడు గుర్తిస్తారు సార్ ఏంది సార్ ఇదే మరి సార్ ఆడిషను రేపు పెడదాం ఈరోజు రాహుకాలం ఉందంట సరే సార్ అయితే థ్యాంక్ యూ గల్లీ బాయ్స్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్ మంచి మంచి పాటల్ని చాలా బాగా కూనీ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అవును ఏంటి రియాజ్ హట్ అయ్యాడంట పొద్దున్న రామ్ చరణ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారంట వీళ్ళు వీళ్ళకి ఫోటో దొరికిందంట ఈయనకి ఫోటో దొరకలేదట కొంచెం హట్ అయ్యి సరిగ్గా పాపం ఫీల్ అయ్యామంటే ఏంటి ఏం జరిగింది అసలు వాడు పొట్టైనప్పుడే హట్ అయ్యిండు కొత్త కావాల్సిన అవసరమే లే ఏమన్నా ఏం లేదా వెళ్ళిపోండి అయితే థ్యాంక్ యూ ఉన్నాకా ఏం లేదన్నారు కదా లాస్ట్ ఒక మాట అయిపోయిపోతాం చెప్పండి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రామ్ చరణ్ అన్న మార్నింగ్ 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 ఇంటి దగ్గరికి వెళ్తే చిరంజీవి గారి ఇంట్లోకి పిలిచి హాఫ్ అన్ అవర్ కూర్చొని మాట్లాడారు చాలా సున్నితంగా చాలా నైస్గా నిజంగా నేను అలాంటి వ్యక్తి ఇంతవరకు చూల్లా ఒక ఒక స్టార్ హీరో ఇమేజ్ ఉండి పిలిచి మాతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి మెగా ఫ్యామిలీ అంటే కళాకారునికి కళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చే ఫ్యామిలీ నాకు ఒక కళాకారునిగా నాకు మంచి రెస్పెక్ట్ ఇచ్చింది థ్యాంక్ యూ చిన్న థ్యాంక్ సో మచ్ పాలపూర పప్పు బ్రికా ఫ్యామిలీ నిప్ప వా చెప్పురి యాస్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్